ఈ కి సంబంధించి ఐజీజీ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది మనకి అని చెప్పారు కదా మామూలుగా మరి కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయించుకుంటాం అది కాకుండా ఇంకేమైనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదండి సాధారణంగా చాలా మందికి ఇప్పటికీ కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వీళ్ళంతా సైలెంట్ వేవండి ఇదంతా కూడా వాళ్ళకి కనీసం దగ్గు కానీ గొంతు నొప్పు కానీ స్మెల్ తెలియపోవడం కానీ రుచి తెలియకపోవడం కానీ ఏముండదు వాళ్ళకు వచ్చిపోతుంది అదే ఏ సింటమేటిక్ క్యారియర్స్ అంటాం అనమాట అండి మామూలుగా ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ల ఫైండింగ్స్ చేయించుకోవాలంటే వీళ్ళు టెస్ట్ చేయించుకుంటే యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి డెఫినెట్గా అంటే వ్యాక్సిన్ చేయించుకోకుండా వీళ్ళు టెస్ట్ చేయించుకుంటే యాంటీబాడీస్ వచ్చి ఉంటే వాళ్ళకి నూటికి నూరు శాతము కరోనా వ్యాధి వచ్చి విడిపోయినట్టు అని అర్థం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఓకే ఎస్ అటువంటి వాళ్ళు కాకుండా వ్యాక్సిన్ చేయించుకుని ఇంతకుముందు చెప్పాను వాళ్ళు ఎలాగ యాంటీబాడీస్ వస్తూ ఉంటాయండి